ఓకేనమ్మా క్లియర్ కట్గా మీకు ఫైనల్గా ఈ విషయాన్ని క్షుణ్ణంగా నేను చెప్పడానికి ఇంకొకసారి నేను ఇక్కడ రాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మిస్ అవ్వద్దు ఇది కూడా వినండి పర్టికులర్గా జియామెటరీ యాంగిల్సే అక్కడ ఏం రాసాను ఇక్కడ అదే రాశాను బట్ ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు అర్ధ మెన్షన్ చేసాను చూడండి ఎగ్జాక్ట్లీ జీరో డిగ్రీస్ ఉంటే సున్నా కోణం అంటే జీరో జీరో యాంగిల్ అనమాట అంటే జీరో టు నైంటీ డిగ్రీస్ మధ్య అంటే మధ్య అని రాసాను చూసారా అంటే సున్నా డిగ్రీలకి నైంటీ డిగ్రీస్కి మధ్యలో ఏముంటాయో నెంబర్స్ అవన్నీ అల్పకోణంలోకి వెళ్తాయి ఇక్కడైతే రాశాను అంటే సున్నా డిగ్రీని నైంటీ డిగ్రీని మినహాయించండి అని రాశాను అంటే ఆ రెండు తీసుకోకూడదు అల్పకోణానికి వాటి మధ్యలో ఏమున్నాయో అవి మాత్రం అల్పకోణం అవుతాయి ఓకేనా ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉంటే లంబకోణం రైట్ యాంగిల్ అంటే మధ్య అని రాసాను చూడండి ఇక్కడ కూడా తొంభై డిగ్రీలకి నూట ఎనిమిది డిగ్రీలకి మధ్యలో ఉన్నాయి మాత్రమే అధిక కోణం అవుతాయి అంటే ఏంటి మీనింగు తొంభై డిగ్రీల కోణాన్ని నూట ఎనిమిది డిగ్రీల కోణాన్ని మినహాయించాలి ఈ రెండు తీసుకోకూడదు ఇక్కడ మిగిలిన మధ్యలో ఉన్నాయి మాత్రమే అధిక కోణం అవుతాయి ఇకరేమో నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ అన్నాను ఇది సరళ కోణం అనమాట అంటే స్ట్రైట్ యాంగిల్ అనమాట తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్కి మధ్యలో ఉంటే చూసారా అవే మాత్రమే పరవర్తనం కోణాలు అవుతాయి అంటే ఏంటి అర్థం నూట ఎనభై డిగ్రీల్ని మూడు వందల అరవై డిగ్రీలు మినహాయించాలి అంటే ఈ రెండు మినహాయించాలి అంటే తీసుకోకూడదు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రం తీసుకున్నప్పుడు అవి పరావర్తన కోణం అయిపోతాయి అన్నమాట ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి అప్పుడు ఆన్సర్ మీకే అర్థం అయిపోతాయి ఓకేనా ఎగ్జాక్ట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంది అనుకోండి దాన్ని పూర్తి కోణం అంటారు పూర్తి కోణం అంటారు సంపూర్ణ కోణం అని కూడా అంటారమ్మా ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం